పార్లమెంట్లో రాహుల్ గాంధీ మీద అనర్హత వేటు వేయడం దాంతోపాటు అధికారిక బంగ్లా కూడా ఖాళీ చేయడం సెక్యూరిటీని కూడా తగ్గించిన పరిస్థితి ఆ రోజు జరిగిన పరిణామం ఆ ఎఫెక్టే ఈరోజు కర్ణాటక ఫలితాలనుకోవచ్చు తప్పకుండా వందకొంద శాతం రాహుల్ గాంధీ గారు దేశం కోసం కన్యాకుమారి నుంచి కాశ్ కాశ్మీర్ వరకు నడిచారు నడిచి దేశం అనేది ముక్కలైతుంది ఆర్థికంగా మనుషుల మధ్య అసమానతలు ఉన్నాయి అందరం కూడా కలిసిపోవాలి విభేదాలు ఉండొద్దు కార్పొరేట్ శక్తులకే దోచిపెట్టొద్దు అని చెప్పేసి ఒక పాదయాత్రను ఆయన చేసుకుంటూ ఢిల్లీ కాశ్మీర్ వరకు వెళ్తే వెళ్ళిన తర్వాత పార్లమెంట్లో అవినీతిని ప్రశ్నించారు ఎవరు అవినీతిని అదానీ అవినీతిని ప్రశ్నించారు ఏం నష్టం వచ్చింది బీజేపీకి ఎందుకు అంత భయం ప్రశ్నించినప్పుడు మాది నిజాయితీ ప్రభుత్వం మాలో అవినీతి లేదు మేము పారదర్శకంగా పారదర్శకంగా పరిపాలిస్తాం ఆ అవినీతి మరొకలాంటనే బీజేపీ పార్టీ అని చెప్పి మీరు అన్నారు అన్నప్పుడు అదానీ ఆస్తులు అమాంతం ఎట్లా పెరిగినాయి ఏషియాలోనే కుబేరుడు ఎట్లయిండు ఆ షేర్లు అనేది ఏ విధంగా మరి ఎట్లా పెరిగినాయి దొ దొడ్డిదారులో పెరిగినాయి అని చెప్పి దాని మీద విచారణ జరపాలని ఒక మాట అంటే తట్టుకోలేకపోయారు అంటే దొంగతనం మొత్తం డొలతనం మొత్తం కూడా బయటపడిద్దనే కదా కాబట్టి ఏం చేయాలా కుట్రపు కుట్ర రాహుల్ గాంధీ అనేవాడు మన కంట్లో నలుసుగా తయారైండు కాల్లో ముల్లా తయారైండు పక్కలో బలం లేక తయారైంది ఎందుకు నిజాలు మాట్లాడద్దు ఆ నిజాలు మాట్లాడలేక జీర్ణించుకోలేకపోతున్నారు ఇప్పటిదాకా మేము సత్యహరిచంద్రం అన్నారు దేశం కోసం ధర్మం కోసం అని చెప్పి అధర్మంగా వ్యవహరిస్తున్నారు ఎక్కడ చూసినా సరే ఈ రాహుల్ గాంధీ అన్ని కిలోమీటర్లు నడిచేసరికి జనాల్లో ఒక రకమైన ఆలోచన ఆకర్షణ పెరిగిపోయింది దానికి ఇంకా అమాంతం అరే ఒక నెహ్రూ కుటుంబం నుంచి ఈ ఈ చివరి నుంచి ఆ చివరి వరకు దేశం కోసం నడిచినటువంటి నాయకుడు అంటే ప్రజల కోసం నడిచిన నాయకుడు అని చెప్పి ప్రజల్లో ఒక ఆకర్షణ పెరిగిపోయి సరికి తట్టుకోలేదు నరేంద్ర మోడీ అవినీతిని పార్లమెంట్లో ప్రశ్నిస్తుంటే ఆయన మొత్తం జనాన్ని మొత్తం తెలిసిపోయి ఏం చేయాలని చెప్పేసి చిన్న సాకుని కుంటి సాకుని అంటే గోరంత కేసును చూపించి గొండంత శిక్షణ వేశారు ఆయన మీద అవసరమండి చిన్న కేస అది అవినీతి కేసా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేసిన కేసా పరువు నష్టం దావా ఆ కేసు అది పరువునాసంది రెండు రెండు సంవత్సరాల వరకు శిక్ష అది అట్లాంటి కేసులో ఆయన్ని వెంటనే సభ్యత్వాన్ని లోక్సభ సభ్యత్వాన్ని రద్దు చేసి పార్లమెంట్ నుంచి గెంటి వేశారు అంత గెంటి వేయటమే కాకుండా ఉన్న పలంగా ఆయన ఉన్నటువంటి క్వార్టర్ను బంగ్లాను ఖాళీ చేసిన దాకా నిద్రపోలేదు నోటీసులు ఇచ్చారు ఆయన కూడా ఉందాగా మర్యాదగా తీసుకోండి అని చెప్పేసి ఖాళీ చేసి వెళ్ళిపోవడం జరిగింది అన్ని ప్రజల్లో ఒక సానుభూతిని కల్పించారు చదువుకున్న మేధావి ఎలా అనిపించింది ఆ రోజు పార్లమెంట్ వ్యవస్థలో ఇట్లా జరుగుతుంది అసలు ఘోర ప్రజాస్వామ్య చరిత్రలో ఈ విధంగా జరగలేదు ఈ విధంగా చేసినటువంటి దుర్మార్గు దుర్మార్గమైనటువంటి పాలన బీజేపీది అంత అవసరం అండి రాహుల్ గాంధీ అంత కక్ష అంత కక్ష రాజకీయాల అందుకే ప్రజలు తీర్పు చెప్పారు రాహుల్ గాంధీ కుటుంబం ఈ దేశం కోసం రక్తం చెందించిందండి ఎవరు చెందించండి చెప్పండి ఇందిరాగాంధీని వాళ్ళ నాయనమ్మను కోల్పోయిండు రాహుల్ గాంధీ అదేవిధంగా తండ్రిని కోల్పోయిండు ఈ దేశం కోసం వాళ్ళు ఆస్తులు ద్వారా పోస్తారు స్వతంత్రోద్యమంలో నెహ్రూ గారు పదమూడేళ్ళు ఏళ్ళు జైల్లో ఉన్న నెహ్రూ గారు ఎవరు ఉన్నారు అంత ఆస్తుల ద్వారా పోసి దేశం కోసం తన జీవితాలను త్యాగం చేసి మనుషులు వాళ్ళ కుటుంబంలో తండ్రి నాయనమ్మ చనిపోయి వాళ్ళు అయినా కానీ ఆస్తులు లేకుండా ఇప్పటికి కూడా అరే సర్పంచ్ అయితే జడ్పీటీస్ అయితే వానికి ఇంద్రబోనం అయింది కార్లు వస్తాయి తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం మనం చూస్తున్నాం కదా